నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. ఆ ఊరోళ్ల ముంగిట సెలైన్ బాటిల్స్ దర్శనమిస్తూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, గడప గడపకెళ్లినా సెలైన్ బాటిల్స్ వేళ్లాడుతున్న వింత దృశ్యాలే. అంటే ఈ గ్రామాలు రోగాలతో మంచాన పడ్డాయి అనుకుంటే పొరబాటే. కొండ కోణల్లో నివాసముంటున్న గిరిపుత్రులు ఎందుకంత ఈ వింత సంస్కృతి? కీప్ వాచ్ ది స్టోరీ. ఇది కేదారి సింగ్ పంచాయతీ. ఈ పంచాయతీ పరిధిలో ఉన్న ఏ గ్రామానికి వెళ్ళినా ఇదిగో ఇళ్ల ముందు ఇలా సెలైన్ బాటిల్స్ వేళ్లాడుతూ ఉంటాయి. కొత్తగా ఆ ఊళ్ళు వచ్చిన వారు వీటిని చూస్తే అమ్మో ఈ గ్రామాల్లో వ్యాధులు ప్రబలాయా అనుకుంటారు. ఎందుకంటే రోగికి సెలైన్ ఎక్కించే బాటిల్స్ కేదారి సింగ్ పరిసర గ్రామాల్లో వేళ్లాడుతుంటే కొత్త వారెవరైనా ఈ గ్రామాల్లో వ్యాధులతో మంచాన పడ్డాయనుకోవడంలో కూడా పొరపాటు కాదు. కానీ నిజంగా అలాగా అనుకుంటే పప్పులో కాలేసినట్టే అంటున్నారు ఈ గిరిపుత్రులు. మరెందుకు ఈ బాటిల్స్ ఇలా వేళ్లాడుతున్నాయి అనుకుంటున్నారా? వీరికి సెల్ సిగ్నల్ కష్టాలున్నాయి. వచ్చినట్టే వచ్చి రాని సెల్ సిగ్నల్స్ వల్ల మొబైల్ పనిచేయడం లేదు. మరెలా? తమకు మొబైల్ సంభాషణలు అనుకున్న గిరిజనులకు కొత్త ఆలోచన వచ్చింది. ఇంటి ముందు ఎత్తైన ప్రదేశంలో సెలైన్ బాటిల్ను వేళ్లాడతీసి అందులో మొబైల్స్ను ఉంచుతారు. ఇలా చేస్తే సిగ్నల్ అందుతున్నాయని, రింగ్ వస్తే ఎత్తైన ప్రదేశానికి ఎక్కి కాల్ స్వీకరిస్తామని గిరిజనులు అంటున్నారు. సిగ్నల్స్ అనేది మొబైల్ సిగ్నల్స్ డబ్బాలు సెలైన్ బాటిల్స్ ఉంచితే ఒక పాయింట్ వస్తుందండి. అది మాట్లాడడానికి బయటికి వెళ్తే రావట్లేదు. అక్కడ డబ్బాలో ఉంచి మాట్లాడితేనే మాట్లాడడానికి అయ్యింది, లేకపోతే వాయిస్ స్ట్రక్ అయిపోయి సిగ్నల్స్ అసలు రాదు. సో దీని గురించి ఇంట్లో ఉంచితే సిగ్నల్స్ రావట్లేదు. అసలు ఇంట్లో లోపల వెళ్ళినా కానీ బయటికి వెళ్ళినా ఆ పర్టికులర్ పాయింట్లో పెడితేనే సిగ్నల్స్ వస్తున్నాయి. కొంచెం డిస్టర్బెన్స్ కానీ జరిగితే అసలు రావట్లేదు, ఒక పాయింట్ కూడా రాదు, అస్సలు టవర్ రాదు. టెలికాం రంగంలో పోటీ పడుతున్న పలు సంస్థలు గిరిజనులకు సెల్ సేవలు అందుబాటులోకి తీసుకుని రావడంలో వెనకడుగు వేస్తున్నాయని గిరిజనులు ఆరోపిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానానికి ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు తమకు సెల్ ముచ్చట్లు ఉన్నాయని, అందుకని మారుమూల గ్రామాల్లో టవర్స్ వేసి టెలికాం సేవలను విస్తృతపరచాలని కోరుతున్నారు. ఇక్కడ మాకు సిగ్నల్ ప్రాబ్లం చాలా ఉంది. ఇప్పటివరకే కాదు, ఎప్పటివరకు ఉంది, కానీ ఇక్కడ నుండైనా ఈ సమస్య మాకు సాల్వ్ అవుదని మేము కోరుకుంటున్నాము. ఇంతకుముందు కూడా ఇలాగే వచ్చారు, మా ఇలాగే మేము చెప్పాము, కనీసం అది కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ విధంగా అయినా మరి మాకు ఎవరో ఒకరు ఆదుకుంటారా మేము కోరుకుంటున్నాము. ఇక్కడ మరి ఎన్ని మొబైల్స్లు ఎన్ని సలాని బాటిల్ పెట్టినా కూడా మాకు సిగ్నల్ రావడం చాలా ప్రాబ్లం అవుద్ది. రాత్రి పగలు అనేది బయట పెడుతుంటాము. ఏ టైం మొబైల్ అదే రింగ్ అవుతే బయటకు రావడం, లేకపోతే లేదు. లేకపోతే ఇక ఏదైనా సమస్య అంతా అనుకుంటే బయటకు వెళ్ళి అది 10 కిలోమీటర్ దూరంలో వెళ్ళి మేము ఫోన్ చేసుకోవాల్సిన వస్తుంది. ఇక్కడ అది కాక ఇంకో వర్షాలు వస్తే కానీ రోడ్డు ప్రమాదం కూడా చాలా ఉన్నాయి. రోడ్డు మరి వర్షం వస్తే రోడ్డు మీద ఉండడం వల్ల మేము బయటకు వెళ్ళాలని అవకాశం లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇలాంటి విషయాలను మీరు నాయకులు పట్టించుకుంటారని మేము కోరుకుంటున్నాము.